ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి అని సోమవారంతో కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు అయితే ఇంతటి శక్తివంతమైన రోజున మేషరాశి వారు ఆవుకి కనుక ఇది తినిపిస్తే ఇక ఒకటి తినిపించండి చాలు ఈ ఒక్కటి అదృష్ట లక్ష్మి మీ ఇంట తిష్ట వేస్తుంది మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంట ధన ధాన్యాలు అభివృద్ధి చెందుతాయి స్త్రీ సంపదలకు జీవితంలో లోటు ఉండదు అయితే ఈ రాశి వారు పౌర్ణమి రోజున ఆవుకి కనుక ఇది తినిపిస్తే ఏమి తినిపించాలి అలాగే ఈ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటి ముఖ్యంగా ఈ రోజున గోపూజ చేయడం ద్వారా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందుతారు అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈ పౌర్ణమి చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు ఈ పౌర్ణమి సోమవారం రోజు రావడం వల్ల మరింత విశిష్టతను సంతరించుకుంది పౌర్ణమి రోజు ఈ విధంగా చేయడం వల్ల మీకున్న కష్టాలని తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుందని విశ్వసిస్తారు పురాణాల ప్రకారం ఈ రోజు సూర్య భగవానుడిని పూజిస్తారు అంతేకాకుండా ఈ రోజు దాన ధర్మాలు చేయడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం మాఘ పౌర్ణమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వాసం శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చేయడమే కాకుండా దాన ధర్మాలు చేయడం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు పౌర్ణమి తిథి కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది సోమవారం రోజునే పౌర్ణమి రావటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసం ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు ఎంత కష్టపడినా సరే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు వచ్చే పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు శాస్త్రంలో చెప్పిన విధంగా సోమవారం రోజు వచ్చిన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు ఎంతో శక్తివంతమైన అలాగే మహాన్మాన్వితమైన మహిమాన్వితమైన ఈ పౌర్ణమి రోజున ఆవు కనిపిస్తే ఏం తినిపించాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే మన హిందూ సాంప్రదాయంలో ఆవులకు ఎంతో విశిష్టత ఉంది ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అలాగే పురాణ కాలం నుంచి ఆవులను పూజిస్తూ ఉన్నారు ముఖ్యంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆవును అలాగే ఆరాధిస్తారు కూడా ఆవు పాదాల్లో పితృదేవతలు అడుగుల్లో ఆకాశ గంగా స్థనాలలో చతుర్వేదాలు పాలు అమృతం కడుపున కైలాసం ఇలా ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణలు చేసినంత ఫలితం వస్తుంది ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ విష్ణువులు నివసిస్తారు శిరసుకు మధ్య భాగమున శంకరుడు కొలువై ఉంటాడు ఈ జగత్తులో గో సంపదకు సమానమైన ధన సంపద ఉండదని శవన మహర్షి గారు ప్రవచించారు చతుర్వేదాల్లోనూ అలాగే హిందూ ధర్మ శాస్త్రాలైన రామాయణం భాగవతం భారతం వంటి పవిత్ర గ్రంథాల్లో కూడా గోమహిమ అసాధారణమైనదని అభివర్ణించారు వాల్మీకి వ్యాసుడు ఆది శంకరాచార్యులు గౌతమ బుద్ధుడు స్వామి వివేకానంద సరస్వతి తులసీదాసు కబీరు చైతన్య మహాప్రభు మొదలకు ఎందరో మహానుభావులు గో సంరక్షణ యొక్క ఆవశ్యకతను ఎంతగానో వివరించారు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి గోపాలుడు అయ్యాడు అలాగే గోమాత విశిష్టతను తెలిపే ఒక చిన్న కథను తెలుసుకుందాం ఒకానకప్పుడు పార్వతీదేవి తన పతి అయిన పరమేశ్వరుని భక్తితో పూజించి సేవలు చేస్తూ స్త్రీలు తెలిసి తెలియక ముట్టు అంటు కలిపిన దోషం అలాగే బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం ఏ విధంగా పరిహారం అవుతుందో చెప్పవలసిందిగా కోరుకుంటుంది అప్పుడు శివుడు గోవునందు సకల దేవతలు కలరు అట్టి గోవును పూజించిన సకల పాపాలు తొలగిపోతాయి గోవునందు సమస్త పర్వతాలు మారుతి కూడా కలరు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు దంతాలు గణపతి ముక్కున శివుడు ముఖముల జ్యేష్ఠాదేవి కళ్ళలో సూర్యచంద్రుడు చెవులలో శంకుచక్రాలు కొమ్ములలో యమయింద్రులు ఉన్నారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఊపరమున బ్రహ్మదేవుడు ఉండును కాబట్టి అటువంటి గోవును పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు అటువంటి గోవు ఎవరి ఇంటి ముందున్నా వచ్చి నిలబడింది అంటే ఆ ఇంట శుభ ప్రారంభం అవుతున్నాయని అర్థం అలాగే సకల దేవతల యొక్క ఆశీస్సులు మీ సొంతం కాబోతున్నాయని జీవితంలో శుభవార్తలను వింటారని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఆ గోమాత మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఇలా గోమాత కనిపించినప్పుడు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి సకల దేవతల యొక్క ఆశీస్సులని మీరు పొందుతారు అయితే ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున ఆవుకి ఇది తినిపించడం ద్వారా సంతానం అనుకున్న రంగాల్లో విశేషమైన విజయాన్ని సాధిస్తారు అలాగే సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం అదృష్టం కలిగి సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇల్లంతా ధూపాన్ని వెయ్యాలి అలాగే ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి అలాగే ఇంట్లో దీపారాధన చేసి ఓం నందికేశ్వరాయ నమ అనే నామాన్ని ఇరవై ఒక్క సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా పద్దెనిమిది సార్లు చదువుకోవాలి ఈ విధంగా చదువుకోవటం వల్ల నందీశ్వరుడి అనుగ్రహంతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది గోవు నుండి లభించే పాలు పెరుగు నెయ్యి పేడ మూత్రంలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ప్రతీతి గోవు పాలు పెరుగు నెయ్యి వీటి యొక్క పోషక విలువలు ఆరోగ్య గుణాలు అందరికీ తెలిసిందే తల్లుల వద్ద పాలు లేని చిన్నపిల్లలకు ఆవు పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి పూజా పునస్కారాల్లోని ఆవు ప్రాశస్యం తెలియని వారు ఉండరు అలాగే ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గుపెట్టి పూజా కార్యక్రమం మొదలు పెడతారు హిందువుల ఆచారం ప్రకారం సకల దోష నివారణను గోపంచకాన్ని ఇంటా బయట చల్లుతారు అమావాస్య రోజు గోసేవ చేస్తే మహాపాపాలు తొలగిపోతాయి సంధ్యా సమయంలో గోసేవ చేయటం వల్ల ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజించి గోసేవ చేస్తారో వారికి మూడు తరాల పితృదేవతలు అనుగ్రహం కలుగుతుంది గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణలు చేసినట్లయితే భూ ప్రదక్షిణంతో సమానం మొదటిగా క్షీరసాగర మదనంలో కామధేనువు అనే ఆవు ఉద్భవించింది కామధేనువు అనగా కోరిన కోరికలు తీర్చే ఆవు అని అర్థం అటువంటి గోమాతకు ఎంతో విశిష్టమైన పౌర్ణమి రోజున బంగాళాదుంపలు తినిపిస్తే వీరి జీవితంలో అదృష్టం సిద్ధిస్తుంది సంతానం విశేషమైన వృద్ధిని సాధిస్తాయి ఆర్థిక బాధలు తొలగిపోతాయి ఐశ్వర్యవంతులు అవుతారు ఈ రోజున గోశాలకు వెళ్లి గోసేవ చేసి గోమాతను పూజించి తర్వాత గో ప్రదక్షిణ చేసి పశుగ్రాసం తినిపించాలి సంతానం లేనివారు సంతానం అభివృద్ధిలో ఉండాలి అనుకునేవారు సంతానం విద్యారంగంలో అనుకున్న ఫలితాలను సాధించాలి మంచి స్థాయిలో ఉండాలి అని కోరుకునేవారు ఈ రోజున ఇంటి దగ్గర దీపారాధన చేసి మినప పిండి ఆవు నెయ్యి బెల్లాన్ని కూడా కలిపిన ఉండలను తయారు చేయాలి తర్వాత గోశాలకు వెళ్లి గోవులకు బెల్లంతో చేసిన మినప ఉండలను తినిపించాలి ఈ విధంగా చేయడం వల్ల విశేషమైన ఫలితం దక్కుతుంది మీ ఇంట సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు జీవితంలో ఆ అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి ఇంకా మీ జీవితంలో మీకు తిరిగే ఉండదు సంతాన పరంగా విశేషమైన అదృష్టాన్ని పొందుతారు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేస్తుంది సో చూసారు కదండి ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున ఈ రాశి వారు ఆవు కనిపిస్తే ఏం తినిపించాలి అలాగే ఈ రోజున పూజ చేయడం ద్వారా ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందుతారు అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషి రాశి వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కానీ ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ